మోటు త్వరగా తలుపులు మూసేసే టీ కొట్టు బాబాయ్ డబ్బులు అడగడానికి వస్తున్నాడు. 2 నెలల నుంచి అతను బాకీ మనం తీర్చలేదు. బాక్సరన్నయ్యా, రండి లోపలికి రండి. ఇంత పొద్దున్నే ఇలా వచ్చారేమిటి? బాక్సరన్నయ్యా సారీ, తప్పు జరిగిపోయింది. ఇప్పుడు నేను మీకు మంచి విషయం చెప్దామని వచ్చాను. పైన వాతావరణం ఎంతో బాగుంది, వెళ్ళండి, వెళ్ళి చూడండి. తప్పకుండా వెళ్ళి చూస్తాం. పదమూడు, మీరు కష్టపడి వెళ్ళి చూడక్కర్లేదు, మిమ్మల్ని అక్కడికి నేనే పంపిస్తాను. అరే ఏంటి మీరు చేసిన పని, మా ఇంటి కప్పును లేపేశారేంటి? స్నేహితుడు అయ్యా, స్నేహితుడి గురించి మానేసి ఇంటి కప్పు గురించి మాట్లాడుతున్నావు? వెళ్ళు, వెళ్ళి నీ స్నేహితుడు ఎలా ఉన్నాడో చూడు. ఒక్క నిమిషం, మేము పైకే వెళ్ళాలనుకుంటే అది దెబ్బలు తినే ఎందుకు వెళ్ళాలి? పదమోటు, ఆగండి, ఒక పంచైనా ఇవ్వండి, మీరు నా సరదానంతా పాడు చేశారు. వినండి వినండి వినండి, పొట్టి వాళ్ళని పొడుగ్గా చేస్తాం, పొడుగు వాళ్ళని పొట్టిగా చేస్తాం. మ్యాజిక్ కాదు, మంత్రం కాదు, మాయ చేసే మందిస్తాను. 2 రూపాయలు, 2 రూపాయలు మాత్రమే, 2 రూపాయలే, 2 రూపాయలు ఇస్తే చాలు, పొట్టి వాళ్ళు పొడుగ్గా అయిపోతారు. మనం గనక పొడుగ్గా ఉండుంటే బాక్సరు మనతో ఇలా ఆడుకుని ఉండేవాడు కాదు. అయితే ఆ మందు కొనుక్కుని పొడుగ్గా అయిపోదాం. ఇదిగో బాబు, ఈ 2 రూపాయలు చూసుకుని ఆ మందు ఇవ్వు. సగం టాబ్లెట్ తిని సగం టాబ్లెట్ ని ఇంటికి తీసుకువెళ్ళు. సగం టాబ్లెట్ తో నువ్వు పొడుగ్గా అవ్వలేదు అంటే మిగిలిన సగాన్ని రేపు వేసుకో. మోటు మోటు నిద్రలే, చూడు ఏం జరిగిందో చూడు. ఓహో, పొద్దున్నే ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఒకసారి నీ కాళ్ళు చూసుకో. ఆహా, పొతులు మందు బాగా పనిచేసింది, నేను పొడుగ్గా ఎదిగిపోయాను. అరే పొతులు, నన్ను బయటికి లాగు, నేను నిలబడలేకపోతున్నాను. అరే ఏమిటి, అందరూ అలా తమాషా చూస్తున్నారు, నాకు సాయం చేయండి. మోటు కాళ్ళు పట్టుకుని బయటకు లాగండి. అరే పొతులు, నేను నిలబడలేకపోతున్నాను, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. అరే అసలు మోటుకి ఏమైంది? ఏమైందో మీకు కనపడడం లేదా? మీ ఇద్దరికి నేనే దొరికేదా ఏంటి? మీ ఇద్దరు వల్ల ఎప్పుడు నాకు దెబ్బలు తగులుతున్నాయి, మిమ్మల్ని ఊరికే వదిలి పెట్టను. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మీరందరూ నాకు చాలా సహాయం చేశారు, ధన్యవాదాలు. పొతులు, నాకు మందిచ్చాడే, ఆ అబ్బాయి ఎక్కడున్నాడో వెతుకు. మరీ ఇంత పొడుగ్గా ఉంటూ నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయిని నేను ఎక్కడని వెతకను? పద, మనం వెంటనే వెళ్ళి డాక్టర్ జట్కాను కలుద్దాం. అరే పొతులు, నన్ను కాపాడు, ఈ కుక్కలన్నీ నన్ను కరిచేసేలా ఉన్నాయి. చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమీ దొరకటం లేదు.
ఆహా, చెట్టు నిండా ఖర్జూర పళ్ళు, ఇవి తినేసి నా ఆకలి తీర్చుకుంటాను. వెళ్ళిపోండి. నేను మీకు కనపడటం లేదా? నేనెంత పొడుగ్గా ఉన్నానో, ఎంత శక్తివంతున్నో, నేను మీ అందరినీ చిటికలో మట్టిపాలు చేసేస్తాను. అనవసరంగా నాతో పెట్టుకుంటున్నారు. వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒక శత్రువు వచ్చి మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. తను గొప్ప శక్తివంతుడట. వాడి బట్టతల మీద ముక్కుతో పొడిచి చిల్లలు పెట్టేద్దాం. ఓకే, రెడీ ఫర్ అటాక్. సింగిల్ లైన్ ఫార్మేషన్. మీరందరూ ఇలా సింగిల్ లైన్ లో ఎందుకు వస్తున్నారో చెప్పండి. అసలు నన్ను ఏం చేయబోతున్నారు? వద్దు, నన్ను వదిలేయండి. అమ్మా, డాడీ, అయ్యయ్యో, వదిలేయండి, నన్ను వదిలేయండి. అరే, ఏమిటి నా పరిస్థితి ఇలా దిగజారిపోయింది? నేను పక్షుల్నే భయపెట్టలేని వాణ్ణి, ఇంకా బాక్సర్ని ఏం భయపెడతాను? ఆకలి దంచేస్తోంది, తినడానికి ఏమీ కనపడటం లేదు. సువాసన, అమ్మా తల్లి, తినడానికి నాకేమైనా పెడతావా? సువాసన అదిరిపోతుంది. ముందుకు వెళ్ళి అడుకో బాబు. అడుక్కోడానికి కొత్త కొత్త పద్ధతులు ఆచరిస్తూ ఉంటారు మీరు. ముందుకు వెళ్ళి అడుకో. సువాసన, రండి రండి, మీరు ఒక్కరే తక్కువయ్యారు. ఒక్కసారి నన్ను మామూలుగా అవనివ్వండి, అప్పుడు చెప్తాను నేను మీ సంగతి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఇతను చాలా పొడుగైన దొంగోడు, ఇప్పుడే పట్టుకుంటారు. ద నేమ్ ఇస్ చింగం. ఆగు, మర్యాదగా చట్టానికి లొంగిపో. అయ్యమ్మా, మోటు, ఇంత పొడుగ్గా ఎలా అయిపోయావు? ఆగు ఆగు, నన్ను బాల్కనీలో దించేయ్. నేను ఆగలేను. ఆ కాకుల సైన్యం నా జీవితంతో ఆటలు ఆడుకుంటున్నాయి. అవి ఆర్మీలో బాగా ట్రైనింగ్ తీసుకొచ్చినట్టున్నాయి. రకరకాల ఫార్మేషన్ చేస్తూ, నా బ్యాండ్ బజాయిస్తూ నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. నేనేం చేయను? మోటు, నన్ను కాపాడు అయ్యమ్మా. అయ్యో అమ్మా. అరేరే, నేను మీకేం అన్యాయం చేశానని ఇలా నా వెంట పడుతున్నారు? చేతికి అందిన ఖర్జూరాన్ని తిన్నవలేదు, నా జీవితాన్ని కష్టాలు పాలు చేస్తున్నారు. అమ్మా, పతులు, నా స్నేహితుడా, వచ్చేసావా? త్వరగా రా, ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా రా, త్వరగా రా, ఆ కాకుల సైన్యం నుంచి నన్ను కాపాడు. ఓరి నాయన, పెద్ద సమస్యలు నేను ఇరుకున్నావు. మోటు, ఇదిగో తీసుకో. డాక్టర్ జట్కా నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా అవ్వడానికి మందు ఇచ్చారు. ఇదిగో త్వరగా వేసుకో, వేసుకో, వేసుకోమను. పతులు, నా మిత్రుడా, నా స్నేహితుడా, నా సహోదరుడా, థ్యాంక్ యూ. సమోసాలు ఏమైనా తెచ్చావా? మోటు, ఇటువంటి సమయంలో కూడా నీకు సమోసాలు ఎలా గుర్తొస్తున్నాయి? త్వరగా మందు వేసుకో. అరే, లోపల ఏదో జరిగిపోతోంది.
అరే పతులు, ఏమిటి నువ్వు చేసిన పని? నా కాళ్ళు ఇలా మాయమైపోయా ఏమిటి? డాక్టర్ జట్కా మందంటే ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంటుంది కదా. నేను మీరు ఆడుకునే బొమ్మని కాదు, నన్ను వదిలేయండి. నాకు తెలిసి మనం పరిగెత్తడమే మంచిది. అలా చూడు, ఇంకా ఎంతమంది పిల్లలు వచ్చేస్తున్నారు. పతులు త్వరగా పరిగెత్తు, అవి కమాండో కాకులు శత్రువుల మీద దాడి చేసినట్టుగా చేస్తున్నాయి. పరిగెత్తు.